తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏడాది పాలనలో 100 కోట్ల అప్పు చేసిందని బీజేపీ సేలింగంపల్లి నియోజకవర్గ ఇన్ఛార్జ్ రవికుమార్ యాదవ్ విమర్శించారు. ఇప్పుడే ఇలా ఉంటే 5 ఏళ్లలో ఇంకా ఎంత అప్పు చేస్తారో అంటూ వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో ఎక్కడ చూసినా అరెస్టుల పర్వమే కొనసాగుతుందని ఆయన ఆరోపించారు. ప్రజాపాలన పేరు మీద కాంగ్రెస్ పార్టీ కక్ష రాజకీయాలకు పాల్పడుతోందని అన్నారు. అనంతరం కూకట్పల్లి మండల తహసీల్దార్కు వినతి పత్రాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు సురభి రవీందర్రావు, బీజేపీ నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు. 4 లక్షల కోట్లు అప్పు చేస్తే 10 సంవత్సరాలకి 4 లక్షల కోట్లు సంవత్సరానికే అప్పు చేసిన అని చెప్పి తెలియజేస్తున్నా. మరి గతంలో మరి కాళేశ్వరం ప్రాజెక్ట్ అయితే ఎట్లయితే ఏటీఎం ప్రాజెక్ట్ కింద మారిందో ఇప్పుడు మూసి వీళ్ళు ఏటీఎం ప్రాజెక్ట్ కింద మారుస్తామని చెప్పి అనుకుంటున్నారు. ఈరోజు వరకు కూడా మరి 6 గ్యారంటీల మీద ఎవ్వరు కూడా మాట్లాడతలేరు. 6 సంవత్సరం అయిపోయింది, 100 రోజుల్లో మరి 6 గ్యారంటీలు మేము అమలు చేస్తామన్నారు, ఇవాళటి వరకు అమలు చేయలేరని చెప్పి తెలియజేస్తున్నా. మరి ఈ ప్రాంతంలో సేరిలింగంపల్లిలో మరి ఎన్నో సమస్యలు ఉన్నాయి. రోడ్ల సమస్యలు ఉన్నాయి, డ్రైనేజీల సమస్యలు ఉన్నాయి, స్ట్రీట్ల బస్తీలలో మరి చాలా సమస్యలు ఉన్నాయి. మరి శానిటేషన్ డిపార్ట్మెంట్ కూడా జిహెచ్ఎంసీ అసలు పని చేయట్లేదు, వాటర్ వర్క్స్ డిపార్ట్మెంట్ పని చేయట్లేదు, అధికారులు ఉన్నారా లేరా, అసలు ఎమ్మెల్యే ఉన్నాడా లేదా అని చెప్పి కూడా ప్రజలు అడుగుతూ ఉన్నారు. తప్పకుండా మరి భారతీయ జనతా పార్టీ తరఫున మేము కొట్లాడుతూనే ఉంటాం. కాంగ్రెస్ పార్టీ 6 గ్యారంటీలు 66 అబద్ధాలు ప్రజల్లోకి చెప్పిరని చెప్పి మేము తీసుకెళ్తాం. తప్పకుండా మరి రేపు రాబోయే జిహెచ్ఎంసీ ఎలక్షన్లో మరి భారతీయ జనతా పార్టీ ఏందో మేము చూపిస్తామని చెప్పి తెలియజేస్తాం.